ఈరోజు ఈ హౌస్లో ప్రత్యేక హోదా పైన తీర్మానం చేయడం చాలా సంతోషం. అధ్యక్ష, మేము పూర్తిగా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించడానికి అన్ని విధాలు సహకరిస్తామని మరొకసారి మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష, ఇక్కడ రెండు మూడు విషయాలు ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పారో వీళ్ళకు కూడా ఒక ఐడియా ఉండాల్సిన అవసరం ఉంది. రేపు మీరు చేసే పోరాటానికి కూడా ఇది ఉపయోగపడవలసిన అవసరం ఉంది. అందుకని నేను మీ దృష్టి తీసుకొస్తున్నాను. అధ్యక్ష, ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నప్పుడు కూడా చాలా స్పష్టంగా ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూస్తే, ది ప్రెస్ నోట్ ఇష్యూడ్ బై ది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ 8/9/2016 states that following the recommendations of the 14th Finance Commission, the class of special category states ceases to exist. However, the central government has agreed to give a special assistance measure for Andhra Pradesh for 5 years, which would make up for additional central share the state might have received during these years, that is 2015-16 to 19-20. As envisaged in the then Prime Minister's statement dated 22-2014 on the floor of the Rajya Sabha, for purpose of central assistance, special category status will be extended to the successor state of Andhra Pradesh, comprising 13 districts, including the 4 districts of Rayalaseema and 3 districts of North Coastal Andhra for a period of 5 years. ఆ స్టేట్మెంట్ ఇక్కడ ఒప్పుకోను తప్ప ఇంకో దానికి మేము ఒప్పుకోలేదు. అధ్యక్ష, అప్పుడు కూడా పేరు మార్చారు. ఎందుకు మార్చారు? ఫైనాన్స్ కమిషన్ ఆ పేరు ఇవ్వడం లేదు, స్పెషల్ స్టేటస్ అనే పేరు తీసేసామంటే అవెవరు ఇవ్వాలంటే సేమ్ స్పిరిట్. అధ్యక్ష, మీకు స్ట్రెంగ్త్ చేయడానికి చెప్తున్నా, ఫైనాన్స్ మినిస్టర్ తర్వాత నేను చెప్పాను, దానికంటే తక్కువ దేనికే మేము ఒప్పుకో. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఏదైతే చెప్పాడో ఆ ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్ కే మీరు కట్టుబడి ఉండాలని చాలా స్పష్టంగా ఇన్సిస్ట్ చేశాం. మొన్న కూడా అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పుడు ఆ రోజు అపోజిషన్ లీడర్ గా ఉండే ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కావడం, ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మొన్న ఒక ఎంపీగా డిమాండ్ చేశారు. నేను అడిగాను ఆ రోజు, మీరు అడిగారు నేను ఆమోదించాను, మీరు 10 ఏళ్ళు అడిగారు, ఇప్పుడు 5 ఏళ్ళు ఇస్తామని మేము ఒప్పుకున్నాం, కానీ మీరు 10 ఏళ్ళు మళ్ళా కావాలంటే చేసి కరెక్ట్ కావద్దని మేము దీనికి ఒప్పుకుంటున్నాం. మీరు ఎందుకు ఇవ్వరు? ఒక ప్రధానమంత్రి హౌస్ లో హామీ ఇచ్చిన తర్వాత ఆ హామీని కాపాడుకోవాల్సిన బాధ్యత, నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈనాటి ప్రధానమంత్రి మీద ఉంది. ఆ రోజు అపోజిషన్ పార్టీ లీడర్ గా అరుణ్ జైట్లీ ఉన్నారు. ఆ రోజు మీరు అడిగారు, మీరు అడిగితే నేను ఇచ్చాను, ఇప్పుడు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఆయన కూడా చెప్పారు. అధ్యక్ష, అలాంటి సందర్భాల్లో 10 ఏళ్ళు అడగలేదు, అవన్నీ చెప్పారు. అధ్యక్ష, ఇంకోటి కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ప్రణాళిక కమిషన్ కు రిఫర్ చేశారు, ప్లానింగ్ కమిషన్ కి, ప్లానింగ్ కమిషన్ ఏమన్నారంటే ఇది మాకు సంబంధం లేదు, ఎన్డీసీకి సంబంధం, ఇది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కి సంబంధం, అక్కడ రేజ్యమని తిరిగి పంపించారు. ఆ విషయం అధ్యక్ష, మీరందరూ ఏదైతే అడిగారో 29 సార్లు ఢిల్లీకి వెళ్ళారు, ఎప్పుడో రాజ్యపాల అధ్యక్ష ఏది రాజ్యపాల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇది ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ అధ్యక్ష చీఫ్ మినిస్టర్ ఏమన్నారంటే, అర్లియర్ దిస్ మంత్ ది సెంట్రల్ రిలీజ్ ద సమ్ ఆఫ్ 1976 crores, ఇన్క్లూడింగ్ 450 crores ఫర్ ది క్యాపిటల్ ఆఫ్ అమరావతి అండ్ అనదర్ 350 crores ఫర్ 7 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అవెవర్ హ్యాడ్ బీన్ హోల్డింగ్ అవుట్ ఫర్ స్పెషల్ స్టేటస్, ఇన్సిస్టింగ్ దట్ ది సెంటర్ హ్యాడ్ గివన్ వాస్ లిటిల్ అని ఆ రోజు కూడా చెప్పించాం. అధ్యక్ష, అంటే అధ్యక్ష ఇప్పుడు నేను అడిగేది ఇంకోటి కూడా అధ్యక్ష ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి కాదు 2 సార్లు కాదు, ఇప్పుడే మా డిప్యూటీ లీడర్ చెప్పారు, కడాన మేము పోరాటం చేశాం,
రాజకీయంగా నష్టపోయిన రాష్ట్రం కోసం పోరాటం చేశాం అధ్యక్ష, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష, ఈరోజు నేను దీన్ని ఇంకా కాంట్రవర్సీ పోవడం లేదు అధ్యక్ష. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, చాలా సంతోషం. దేర్ ఈజ్ ఎ కమిటీ, మేము ఆ రోజు కమిటీ కూడా వేసి ఈ హక్కును కాపాడుకోవడానికి ఎప్పటికీ కూడా ఫైట్ చేశాం. ఈరోజు మీరు ముందుకు వచ్చారు, చాలా సంతోషం. మీరు ఆ రోజు హామీ ఇచ్చారు, మాకు 20-22 మంది ఎంపీలు గెలిపించండి, మేము ప్రత్యేక హోదా చేస్తామని మీరు చెప్పారు. 22 మంది ఎంపీలు మీకు గెలిపించారు, మీరు సాధించమని.